అందరూ ప్రెగ్నెన్సీ కేర్ గురించి అడుగుతున్నారు. నేనైతే ఏం చేశానో ప్రెగ్నెన్సీలో మీకు చెప్తాను. చాలా మందికి అన్ని తెలిసినవే ఉంటాయి, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియోస్ చేస్తున్నాను. ఎందుకంటే కమెంట్స్లో చాలా మంది అడుగుతున్నారు, సో వాళ్ళ కోసమే ఈ వీడియోస్. తప్పుగా అనుకోకండి, మీ అందరికీ తెలిసినవే ఉండొచ్చు, బట్ నేనైతే ఏం చేశానో మీకు చెప్తున్నాను. ప్రెగ్నెన్సీలో వచ్చేసి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉండింది నాకైతే. ఒక్కొక్కరికి ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ ఉండవు, ఒక్కొక్కరికి వామిటింగ్స్ ఉంటాయి. 3 మంత్స్ అని, 3 మంత్స్, 5 మంత్స్, నాకు సహస్రాపుడు నాకు వామిటింగ్స్ లేవు. ఒక 10 డేస్ అట్లా కొంచెం నాకు ఆ సెన్సేషన్ ఉండింది, కానీ వామిటింగ్స్ అసలు లేవు. జస్విత్ వచ్చేసరికి నాకు అసలు 9 మంత్స్ వామిటింగ్స్ ఉన్నాయి కంటిన్యూస్గా. అసలు ఏం ప్రాపర్గా తీసుకోలేదు. బట్ ఫుడ్ ఏమేమి తీసుకోవాలి అంటే, నేనైతే కంప్లీట్గా కాఫీ టీ అన్నీ అవాయిడ్ చేశాను. డ్రింక్స్, కెఫీన్ ఉండే అన్నీ కూడా అవాయిడ్ చేశాను ప్రెగ్నెన్సీ టైంలో. అండ్ ఫ్రూట్స్ తినేదాన్ని ఎక్కువ, అది కూడా హోల్ ఫ్రూట్ అనమాట. జ్యూసెస్ కన్నా కూడా హోల్ ఫ్రూట్ తింటే చాలా మంచిది. మీరు తినలేకపోతే అప్పుడు జ్యూస్కి వెళ్ళండి, ఒకవేళ మీరు తినగలిగితే హోల్ ఫ్రూటే తీసుకోండి. నార్మల్గా సహస్రాపుడైతే చాలా బాగా చేశాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అను, మరి అప్పుడు నాకు బాడీ కూడా సహకరించింది వామిటింగ్స్ లేకపోవడం వల్ల. నేను వర్కింగ్ అనమాట, సో మార్నింగ్ ఆఫీస్ కూడా వెళ్ళిపోయేదాన్ని. అన్లెస్ మనకి బెడ్ రెస్ట్ చెప్తే తప్పితే మనకి ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా యాక్టివ్గా ఉండడం వల్ల మనకే మంచిది. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో నేను కంటిన్యూస్గా ఆఫీస్కి వెళ్ళి ఎప్పుడు 9 మంత్స్ వెళ్ళాను, 2 టైమ్స్ కూడా. ఫస్ట్ టైం అయితే ఏంటంటే నాకు వామిటింగ్స్ లేవు కాబట్టి మార్నింగ్ నేను కంపల్సరీ ఎగ్ తినేదాన్ని. ఎగ్ వల్ల అందరూ అనేవాళ్ళు జుట్టు రాదు ఎగ్ తింటే అని చెప్పేవాళ్ళు. అసలు అది అబద్ధం, ఎందుకంటే 2 సార్లు నేను ఎగ్ తిన్నాను, ఇద్దరికి జుట్టు బాగా వచ్చింది. సో ఎగ్కి దానికి ఏమీ రిలేషన్ లేదు. సో ఎగ్ కంపల్సరీ తినండి, చాలా మంచిది. అండ్ నేను అప్పుడు అయితే సహస్ర టైంలోనే నేను చెప్తాను, ఎందుకంటే జస్ట్ టైంలో నేను అసలు ఏమీ సరిగ్గా తినలేదు. సహస్రాపుడైతే నేను రోజు మార్నింగ్ పాలకూరతో, ఎక్కువ పాలకూరే, ఆకుకూరలు ఏదైనా సరే, రోజు మార్నింగ్ కొంచెం పాలకూరతో రైస్ చేసుకుని తినేదాన్ని. తర్వాత ఒక ఎగ్ తినేదాన్ని, పాలు ఒకటి తాగి ఆఫీస్కి వెళ్ళిపోయేదాన్ని. సో ఆఫీస్లో కూడా గ్యాప్ ఇచ్చి ఫ్రూట్స్ తీసుకునేదాన్ని. వాటర్ మిలన్ ఒకటి, ఆరెంజ్ ఒకటి, ఇంకా సీజనల్గా మనకి ఏది దొరుకుతుంది. కాకపోతే కంపల్సరీ ఏం తినాలి అంటే ఆరెంజ్ కంపల్సరీ తినాలి. యాపిల్ ఒకటి, ఆరెంజ్ ఒకటి, వాటర్ మిలన్, ఇంకా సమ్మర్ వస్తే మ్యాంగో తినచ్చు. ఇవన్నీ కూడా ఒకవేళ మీకు ప్రెగ్నెన్సీలో గెస్టేషనల్ డయాబెటీస్ అని వస్తుంది, అది లేనప్పుడే ఫ్రూట్స్ తినండి. ఒకవేళ అది ఉంటే కనుక లేదా వచ్చేలా ఉన్నా కూడా ఫ్రూట్స్ కొంచెం ఇంటేక్ తగ్గించుకోవాలి. అదర్వైజ్ మీరు ఫ్రూట్స్ శుభ్రంగా తినచ్చు. ప్రెగ్నెన్సీ టైంలో మనకి అవాయిడ్ చేయాల్సిన ఫ్రూట్స్ వచ్చి పప్పాయ ఒకటి, పైనాపిల్ ఒకటి, గ్రేప్స్ కూడా తినద్దని డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు. సో ఈ 3 అవాయిడ్ చేయండి. అది ఎర్లీ స్టేజెస్లో కంపల్సరీ అస్సలు తినద్దు. గ్రేప్స్ మీకు బాగా తినాలనిపిస్తే తర్వాత ఒక 5 మంత్స్ దాటాక అట్లా తినచ్చు. ఇంకొకటి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ తినేదాన్ని. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అన్ని 2 తినేదాన్ని. అంజీరో ఒకటి, బాదం, క్యాషూ నట్, పిస్తా, ఇవన్నీ తినేదాన్ని. మీరు ఇంకొకటి మార్నింగ్ టైంలో ఎండుగర్జూరం మాత్రం 5th మంత్ దాటేశాక, అంటే అది కొంచెం వేడి కాబట్టి 5th మంత్ దాటేశాక ఎండుగర్జూరం ఒక 4 నానబెట్టుకొని తినండి. ఇది నార్మల్ డెలివరీని ఫెసిలిటేట్ చేస్తుందని అంటారు, మరి నాకైతే తిన్నాను, నాకు బాగానే అనిపించింది. దీనివల్లే నార్మల్ డెలివరీ అయిందో లేదో నాకు తెలీదు, ఇది విని తిన్నాను నేను. నాకైతే 2 నార్మల్ డెలివరీస్ అయినాయి. ఈ ఎండుగర్జూరం మాత్రం రోజు ఒక 4 ఆ వాటర్ తాగేసి, నానబెట్టిన వాటర్, ఆ తర్వాత 4 ఎండుగర్జూరాలు తినాలి. ఇది దీని తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్ని తినేదాన్ని. ఇంకా ఫస్ట్ అయితే అసలు తినలేదు. ఫస్ట్ సహస్రాపుడు కూడా 5th మంత్ వరకు డ్రై ఫ్రూట్స్ నాకు వాల్నట్ అసలు చూస్తేనే వామిటింగ్ వచ్చేసేది. సో వాల్నట్ని లాస్ట్లో కొంచెం తిన్నాను, వామిటింగ్ సెన్సేషన్ అంతా తగ్గిపోయాక. ఇంకా తర్వాత నార్మల్ మధ్యాహ్నం రైస్, కర్రీస్ అన్నీ నార్మలే, అవి తినేదాన్ని. ఎక్కువ మామిడికాయ పప్పు ఇట్లాంటివి తినాలనిపించేదాంటే అవి చేసుకొని తినేదాన్ని. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి అలాగే ఫ్రూట్స్ అనమాట. ఇంకా మీకు ఎప్పుడైనా కూడా ప్రెగ్నెన్సీ టైంలో మీకు ఏమైనా తినాలనిపిస్తే తినండి, ఒకవేళ తినకూడదు అంటే లిమిటెడ్గా తినండి. కానీ మీకు ఏమైనా తినాలి అనే కోరిక కలిగితే కనుక అది ఖచ్చితంగా తినండి.
దాంతో పాటు హెల్దీ ఫ్రూట్స్ అన్ని కూడా తీసుకోండి. ఈ ఫ్రూట్స్ అయితే నేను 5 ఫ్రూట్స్ తినేదాన్ని రోజులో, వాటర్ మెలాన్, యాపిల్, మ్యాంగో, ఇంకా ఆరెంజ్ తినేదాన్ని, కివి కంపల్సరీ తినేదాన్ని. అప్పుడు కివి తినాలనిపించేది కొంచెం పుల్ల పుల్లగా ఉండడం వల్ల. సో ఈ 5 ఫ్రూట్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఆ టైంలో గ్యాప్ ఇచ్చి కొంచెం తినేదాన్ని. తర్వాత వచ్చేసి నైట్ నాకు రైస్ కన్నా కూడా కొంచెం హెవీగా అనిపించిందని రైస్ నైట్ బ్రేక్ఫాస్ట్ చేసేదాన్ని. కొంచెం 3rd మంత్లో అట్లా కొంచెం ఈ నాజియా వల్ల, అంటే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ వల్ల నేను కొంచెం ఇడ్లీ ఒక్కటే తినేదాన్ని. తర్వాత నుంచి మామూలుగా టిఫినే తినబుద్ది అయ్యేది. డాక్టర్ని అడిగితే నీకు రైస్ తినాల్సిన కంపల్షన్ ఏం లేదు, పర్వాలేదు టిఫిన్ తిన్నా అని చెప్పేవాళ్ళు. సో నైట్ టిఫిన్ తినేసేదాన్ని సహస్రం. సో ఇదంతా నేను సహస్రం కడుపులో ఉన్నప్పుడు నేను చేసింది. అప్పుడైతే పక్కగా 9 మంత్స్ మార్నింగ్ రోజు ఆకుకూర, ఎగ్ కంపల్సరీ ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా, ఇవి కాకుండా ట్యాబ్లెట్స్ కూడా ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా వేసుకొని కంటిన్యూ చేశాను. లాస్ట్ నార్మల్ డెలివరీ వచ్చేసరికి నాకు కూడా సహస్రాపుడు చాలా భయం వేసింది. ప్రెగ్నెన్సీ అంటే నార్మల్ డెలివరీ అంటే ఎలా ఉంటుంది, సిజేరియన్ అయితే ఎలా ఉంటుంది, కొంతమంది నొప్పులు భరించలేదు సీ సెక్షన్కి వెళ్ళమంటారు, కొంతమంది సీ సెక్షన్ వద్దు నార్మల్ వెళ్ళమంటారు. నేను కూడా కొంచెం వెయిట్ ఉంటా కాబట్టి నాకు భయం వేసేది నేను నార్మల్ డెలివరీ అవుతానా లేదా అని. బట్ ఎందుకో తెలియదు ఒక 5 మంత్స్ స్టార్ట్ అయ్యాక ఒక ఆటోమేటిక్గా నాకు ధైర్యం వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలియదు కానీ నాకు అనిపించింది మనకి లేడీస్కి విల్ పవర్ ఉంటేనే మనం ఏదన్నా చేయగలం. ఎందుకంటే ఇది ఒకటి భరించగలిగే శక్తి ఒక్క అమ్మాయికి మాత్రమే ఉంటుంది. అందుకనే నేను నాకేమనిపించిందంటే భగవంతుడు ఇది ఇచ్చాడు అంటే అది భరించగలిగే శక్తి కూడా ఇచ్చి ఉంటాడు అనుకున్నాను. ఆ టైంలో మాత్రం చాలా విల్ పవర్ పెట్టుకున్నాను, నేను నార్మల్ డెలివరీ అవ్వాలి కంపల్సరిగా అని పెట్టుకొని నార్మల్ డెలివరీనే అయ్యింది. ఎందుకంటే నాకు తెలిసి నా విల్ పవరే ఆ టైంలో నాకు హెల్ప్ చేసింది. బట్ కొన్నిసార్లు కండిషన్స్ ఫేవరబుల్గా కూడా ఉండకపోగా మనకి ఉమ్మనీరు అది పోవడం అట్లాంటప్పుడు నార్మల్ అవ్వదు. బట్ మీరు ఏమనుకుంటారంటే నేను నాకు నార్మల్ అవుతుంది అనే విల్ పవర్ మీరు పెట్టుకోండి, ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవ్వచ్చు. నార్మల్ డెలివరీ వల్ల ఏంటంటే మనకు ఒకరు చేయాల్సిన అవసరం లేకుండా ఈవినింగ్ మనకు ఆ రోజు డెలివరీ అయిపోయింది ఈవినింగ్ నుంచి కొంచెం మనం లెగ్గలం, అట్లీస్ట్ వాష్రూమ్కి అయినా వెళ్ళగలం, అట్లా చేసుకోవచ్చు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. డెలివరీ టైంలో అయితే మీరు మంచిగా ఫ్రూట్స్ తీసుకోండి, డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, ఇంకా మీరు తినగలిగినంత అలా అని డెలివరీ ప్రెగ్నెన్సీ కదా అని చెప్పి బలవంతాన అన్నీ కుక్కొని తినాల్సిన అవసరం లేదు. మీరు తినగలిగినంతే తినండి. అండ్ ఇంకా వామిటింగ్స్ అయి లేకపోతే పర్వాలేదు, కాల్షియం మాత్రం కంపల్సరీ తీసుకోండి. ఇప్పుడైతే ఒకటే ఇప్పుడు జస్ట్ టైంలో అయితే ఒక ట్యాబ్లెటే వచ్చేసింది, ప్రజ్ఞా కేర్ అని యూజ్ చేశాను. అది ఇంకా మనకి అంటే స్టార్టింగ్లో కాదు 3rd మంత్ నుంచి అలా ఇచ్చారు. అదైతే అన్ని దాంట్లోనే ఉంటున్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు, వేసుకోగలిగితే అదే అంటే డాక్టర్ సజెస్ట్ చేస్తే మీరు అదే వేసుకోండి. డాక్టర్ కూడా అడిగారు నన్ను వేసుకోగలుగుతున్నావా అని, నేను అదే వేసుకున్నాను. కాకపోతే నాకు జస్ట్ టైంలో వచ్చేసి విపరీతమైన వామిటింగ్స్, అసలు నాకు ఫుడ్డే వెళ్ళలేదు కాదు. అసలు నేను ఫ్రూట్స్ కూడా చాలా రేర్, జస్ట్ టైంలో నాకు ఒక్క ఫ్రూట్ కూడా ఎక్కలేదు, ఒక జామకాయ మాత్రం తినాలనిపించేది, అదొకటి తినేదాన్ని. మిగతా ఫ్రూట్స్ అన్ని తీసుకెళ్ళినా కూడా నాకు ఎక్కేది కాదు, ఒక్క ఫ్రూట్ యాపిల్ కానీ ఇంకొకటి దానిమ్మకాయ కూడా తినాలి. దానిమ్మకాయ కూడా నాకు ఎక్కలేదు ఈసారి. అండ్ దానివల్ల నాకు హిమోగ్లోబిన్ కూడా తక్కువైపోయింది. లాస్ట్లో నేను ఐరన్ షాట్ తీసుకోవాల్సి వచ్చింది. దానివల్ల హిమోగ్లోబిన్ వచ్చేసి 12 అబోవే ఉండాలి. ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా ఎక్కువ ఉంటే మంచిదన్నమాట, కానీ నాకు వచ్చేసి 8 ఉండింది. ఈ ఐరన్ షాట్ తీసుకున్నాక 9-10 అట్లా చేంజ్ అయింది అనమాట. సో కానీ అది ఆ టైంలో నాకు అసలు ఫుడ్ లేదు, నాకు ఎక్కువ వామిటింగ్స్ అయిపోయి అసలు బ్రేక్ఫాస్ట్ కాదు లంచ్ తిన్నా వామిటింగ్స్ అయిపోయాయి. నేనేమో ట్యాబ్లెట్స్ వేసుకోకుండా ఎలాగో అట్లా ఉండేదాన్ని, కానీ తర్వాత నేను తట్టుకోలేక బాగా వీక్ అయిపోతుంటే ఇంకా డాక్టర్ని అడిగాను కంప్లీట్గా నాకు బాగా వామిటింగ్స్ అయిపోతున్నాయి అని చెప్తే, అప్పుడు నాకు ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు ఆండమ్ అని చెప్పి. ఆ ట్యాబ్లెట్ వేసుకున్నాక నాకు చాలా రిలీఫ్గా ఉండేది. ఆ ట్యాబ్లెట్ చాలా ఆపేది అనమాట వామిటింగ్స్ని. అట్లీస్ట్ నేను మధ్యాహ్నం తిన్న అన్నం అయినా అది అలా ఉంచేది, లేదంటే నాకు మొత్తం కంప్లీట్గా బయటకు వెళ్ళిపోయేది. నేనైతే రెండింటిలాగా కేర్ తీసుకున్నాను. అసలు జస్ట్ టైంలో అసలు కేరే తీసుకోలేదు, నాకు భయం వేసింది బేబీ ఎలా ఉంటాడు, బేబీ బయటకు వచ్చాక ఎట్లా పుడుతుందో ఏంటో, ఫుడ్ లేదు కదా అని చెప్పి. బట్ బాగానే ఉన్నాడు, అంటే మనం అది ఎలా అయిందో నాకు కూడా తెలీదు.
బానే ఉన్నాడు బట్ మీకు కుదిరితే కనుక మీరు తినగలిగితే మంచి ఫుడ్ తీసుకోండి ఆకుకూరలు ఎక్కువ తినండి అండ్ వేడి చేసేవి మాత్రం ఒక ఫైవ్ మంత్స్ వరకు అసలు తీసుకోవద్దు కుంకుమ పువ్వు తీసుకుంటారు నేను కూడా తీసుకున్నాను కుంకుమ పువ్వు ఫిఫ్త్ మంత్ నుంచి తీసుకున్నాను కుంకుమ పువ్వు కుంకుమ పువ్వు కూడా చాలా వేడి అది కూడా జస్ట్ ఒక ఒక చిన్న కుంకుమ పువ్వు ఒకే ఒకటి రేపు ఉంటుంది కదా అది అది పాలల్లో వేసుకొని తాగేదాన్ని ఎప్పుడు కుంకుమ పువ్వు మంచిదా కాదా అని తెలుసుకోవాలంటే ఒకటి ఉంది కుంకుమ పువ్వు వేసినప్పుడు పాలల్లో ఎక్కువ కలర్ రాకూడదు మైల్డ్ ఎల్లో లైట్ ఎల్లో ఉండాలి అంతే ఎక్కువ కలర్ వస్తే అది మంచి కుంకుమ పువ్వు కాదన్నట్లు అనమాట ఇంకా ఇంకన్నీ అంటే ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ మీరు తినగలిగిందంటే తినండి రైస్లో మాత్రం అన్నీ వచ్చేలా అన్ని వెజిటేబుల్స్ నాన్ వెజ్ తింటే మాత్రం చికెన్ మంచిగా తినండి చికెన్ మటన్ ఇంకా ఫిష్ అన్నీ ఇంకా మీరు ఒకవేళ ప్రెగ్నెన్సీ పిల్లో కూడా ఉంటుంది కదా అది చాలామంది ఇప్పుడు యూజ్ చేస్తున్నారు నాకు శాస్త్రం అప్పుడు ఆ పిల్లో ఏం లేదు కానీ ఈసారి ఆ పిల్లో తీసుకున్నాక నాకు చాలా అంటే నిద్ర కొంచెం చాలా బెటర్గా అనిపించింది మనకు అది పొట్ట రెస్టింగ్ లాగా ఉంటుంది దాని మీద సో కొంచెం మనకు అటు ఇటు తిరిగినా సపోర్ట్ లాగా ఆ పిల్లో ఒకటి తీసుకోండి బాగానే ఉంటుంది ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ ఎమోషనల్గా స్ట్రెస్ అవ్వద్దు అది తర్వాత ఇంపాక్ట్ చూపిస్తుంది మీ హెల్త్ మీద ఇంకా ఫ్రీ ప్రశాంతంగా ఉండండి జాబ్ చేసుకునే వాళ్ళు జాబ్కి వెళ్ళండి అన్లెస్ మీకు బెడ్ రెస్ట్ అని చెప్తే తప్పితే మీరు జాబ్ చేయకుండా ఉండాల్సిన అవసరం లేదు బెడ్ రెస్ట్ చెప్తే మాత్రం కంప్లీట్గా అన్నీ ఆపేసి మీరు హ్యాపీగా ఇంట్లోనే రెస్ట్ తీసుకోండి బెడ్ రెస్ట్ అంటే స్ట్రిక్ట్లీ బెడ్ రెస్ట్ అదర్ దాన్ దాట్ మీరు ఎప్పుడు కూడా నార్మల్గా వర్క్ చేసుకోవచ్చు అట్లా అని ఎక్కువ ఎక్కువ వర్క్ కాదు మరీ ఎక్కువ ఒంగొంగి ఊడ్చేయడాలు కింద కూర్చుంటాలు అవి ఏం చేయకండి బెటర్ కింద కూర్చోకుండా చాలామంది నేను చూస్తా కింద కూర్చుని పోతూ ఉంటారు అంటే అంటారు కింద గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కదా కింద కూర్చోకూడదు అని సో కింద కూర్చోకండి పైన కూర్చోండి మా తర్వాత మటన్ వేసుకొని అట్లా కూర్చోవద్దు ఎందుకంటే బేబీ కూడా లోపల పాప ఇరుగ్గా అట్లా ఉంటుంది లోపల బేబీ కూడా మనం ఇబ్బంది కలిగించకూడదు ఇంకొకటి ఏంటంటే అందరూ అనుకుంటారు బయట మదర్ ఇంత బాధపడిపోతుంది ప్రెగ్నెన్సీ టైంలో మోస్తుంది వామిటింగ్స్ అవుతాయి ఫుడ్ తినలేకపోతుంది మందులు తీసుకుంటే ఇవన్నీ బేబీ మదర్ కన్నా ఎక్కువ స్ట్రగుల్ అవుతుంది లోపల 9 మంత్స్ బేబీ ఆ రూమ్లో ప్లేస్ లేకుండా లోపల ఉండి లోపలే అసలు ఏమి ఆ స్మెల్ అన్నీ ఇప్పుడు లోపల అన్నీ ఉంటాయి వాళ్ళకి మనం తీసుకునే ఫుడ్ వాళ్ళకి తీసుకోవచ్చు వెళ్ళకపోవచ్చు వాళ్ళకి ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేద్దామా అని ఉంటుందంట సో మీరు బేబీకి లోపల ఉన్నప్పుడు మీరు ఏమైతే ఇవ్వగలుగుతారో అది పెద్ద పుట్టాకన్నా వింటారో లేదో నాకు తెలియదు కానీ బేబీకి ప్రెగ్నెన్సీ టైంలోనే అన్నీ వింటారు సో ఎక్కువ మీరు దేవుడివి అవి వింటే బేబీ ఆ టైంలో లోపల నుంచి అన్నీ గ్రాస్ చేస్తూ ఉంటుంది అండ్ తర్వాత మీరు బేబీతో మాట్లాడండి ఎవరైతే బేబీతో ఎక్కువ మాట్లాడతారో ఫాదర్ ఎక్కువ మాట్లాడాలి నేను పడుకుంటే నాగార్జున ఎప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు అనమాట ఆ బాండింగ్ వాళ్ళు పుట్టగానే మా ఫాదర్ వాయిస్ కదా ఇది మా వాళ్ళది కదా అని గ్రాస్ చేస్తారు సో ఆ బాండింగ్ ఉండే ఇవ్వండి బేబీకి ఇది చాలామంది అనుకుంటాను కదా ప్రెగ్నెన్సీ అంటే పిల్లలంటే విసిగిపోతా నేను కాదనట్లేదు కష్టమే కానీ అందరికీ ఆ వరం లేదు చాలామందికి పిల్లలు లేక బాధపడుతున్నారు సో దేవుడు మనకు పిల్లల్ని ఇచ్చినప్పుడు మనం ప్రతి ఇంచు బాధపడుతున్నా కూడా ఎంజాయ్ చేస్తే అది అంత ఇంకా అనిపించదు అందరూ అంటారు కదా డెలివరీ అయిపోగానే బేబీని చూడంగానే మర్చిపోయాం నిజమే అది ఎంత పెయిన్ మనం అనుభవించినా అది పెయిన్ అనేది లైఫ్లోనే అసలు మనం ఎప్పుడూ భరించలేనంత నొప్పి అది అసలు చాలా నొప్పి ఆ నొప్పిని కూడా మనం మర్చిపోతాం బేబీని చూడంగా అది మాత్రం నిజమే అది ఎప్పటికీ నిజమే ఉంటుంది సో ప్రతి ఇంచు ఎంజాయ్ చేయండి ఫాదర్ కూడా వైఫ్ డెలివరీ కదా అని పెద్ద పట్టించుకోకుండా అట్లా ఉండద్దు హస్బెండ్ కూడా అలాగే సపోర్టివ్గా ఉంటే వైఫ్కి ఈ టైంలో కావాల్సిన హస్బెండ్ సపోర్ట్ ఎక్కువ కావాలి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కూడా కావాలి సో అందరూ కలిసి తనని బాగా చూసుకుంటే లైఫ్లో ప్రెగ్నెన్సీ టైంలో తన్ని ఎవరు ఎలా ట్రీట్ చేస్తారో అనేది ప్రతి అమ్మాయి గుర్తుపెట్టుకుంటుంది సో ఆ బేబీ కూడా లోపల అంతే ఇదిగా ఉంటుంది బేబీ కూడా లోపల అన్ని వాయిసెస్ని వింటూ ఆ తర్వాత మనం ఎక్కువ దేవుడివి వింటే టైం ఉన్నంత వరకు దేవుడివి రామాయణం కానీ ఇవన్నీ వింటూ ఉంటే మీకు బేబీకి చాలా మంచిది సో లోపల బేబీ చాలా నేర్చుకునే బయటకు వచ్చి పుడతారు అన్నమాట
సో నాకు నాకు తెలిసింది నేను చెప్పాను మీరు ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేయండి, మళ్ళీ మళ్ళీ రాదు ఇంకోసారి ప్రెగ్నెన్సీ టైం, అంత ప్యాంపరింగ్ కానీ అంత ఇది కానీ ఎప్పుడు రాదు లైఫ్లో. సో ప్రెగ్నెన్సీని బాగా ఎంజాయ్ చేయండి, బేబీ కూడా అంతే హెల్తీగా హ్యాపీగా పుట్టాలి. సో అది మదర్ చేతిలోనే ఉంది. స్కాన్స్ కూడా కంపల్సరీ చేయించుకోండి, కొన్నిసార్లు స్కాన్స్కి ఎక్కువ మనీ అవుతున్నాయి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంతా బాగుండి, డెలివరీ అయిపోయా మంచిగా ఉంటే ప్రాబ్లం లేదు, కానీ స్కాన్లో కొన్నిసార్లు డిటెక్ట్ చేస్తున్నారు కొన్ని ప్రాబ్లమ్స్, అలాంటప్పుడు మనం మిస్ చేసాం అనుకోండి చాలా ఇబ్బంది అయ్యింది. సో ఎందుకు రిస్క్, స్కాన్స్ అన్నీ చేయించుకోండి. డాక్టర్ చెప్పినట్టు ప్రతి స్కాన్ ఇంపార్టెంట్, ఎక్టిఫా అనామలీ అన్ని స్కాన్స్ ప్రాపర్గా చేయించుకొని డాక్టర్ సజెషన్. జనరల్గా ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, కొన్నిసార్లు జెనెటిక్ ఇష్యూస్ కానీ ఇవన్నీ ముందే డిటెక్ట్ చేయగలిగే ఇది మా అప్పుడు ఇవన్నీ లేవు అంటే లేవు కాబట్టి అప్పట్లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసి ఉన్నారు, ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి ఆ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయడానికి. సో ప్రతి స్కాన్ చేయించుకోండి, కొంచెం కాస్ట్లీ ఉంటాయి తప్పదు కానీ చేయించుకోండి. ప్రతి స్కాన్ చేయించుకోవడం వల్ల, ఎందుకంటే స్కాన్ సరిగ్గా చేయించుకోక వచ్చిన స్కాన్ రిపోర్ట్ సరిగ్గా పట్టించుకోక బాధపడిన పేరెంట్స్ని నేను చూశాను, అందుకు మీకు చెప్తున్నాను. సో డాక్టర్ చెప్పినట్టు మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోండి. అండ్ విల్ పవర్, మదర్ విల్ పవర్ చాలా ఇంపార్టెంట్. మీరు చాలా ఇదిగా ఈ టైంలోనే మీరు చాలా స్ట్రాంగ్ అయిపోవాలి, స్ట్రాంగ్ అయిపోతారు కూడా మదర్ అయిపోయాక. ఇప్పుడు దాకా మనల్ని ఒకరు చూసుకుంటారు, కానీ ఒక్కసారి మదర్ అయిపోయాక మనమే ఒక్కొక్కరు చూసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో స్ట్రాంగ్ అయిపోవాలి ఈ టైంలో. స్ట్రాంగ్గా ఉంటే మనం అన్నీ ఫేస్ చేస్తాం, ప్రెగ్నెన్సీ తర్వాత కూడా అది ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటుంది. సో స్ట్రాంగ్గా ఉండండి, హెల్తీగా తినండి, బేబీ కూడా అంతే హెల్తీగా హ్యాపీగా ఉంటారు. మీకు ప్రెగ్నెన్సీ టైంలో ఫాల్స్ పెయిన్స్ వస్తాయి, అట్లాగే నార్మల్గా ఒరిజినల్ పెయిన్స్ వస్తాయి. ఎలా తెలుస్తుంది అంటే మీకు ఫాల్స్ పెయిన్స్ అనుకోండి కాసేపు వచ్చి ఆగిపోతాయి, ఒరిజినల్ పెయిన్స్ అయితే కాగదనమాట, కంటిన్యూస్గా వస్తుంది. వాటర్ బ్రేక్ అయినా, బ్లీడ్ అయినా, లేకపోతే మీకు కంటిన్యూస్గా పెయిన్ వస్తున్నా మీరు ఇమీడియట్గా హాస్పిటల్ అప్రోచ్ అవ్వండి. ఒకవేళ మీకు డౌట్ ఉన్నా కూడా వెళ్ళండి, నెగ్లెక్ట్ చేయొద్దు. బేబీ మూమెంట్స్ని మాత్రం ఎప్పుడూ మానిటర్ చేసుకుంటూనే ఉండండి, కాసేపు కాకపోతే కాసేపు బేబీ మూమెంట్స్ మనకు అనిపించాలి. ఒకవేళ లాంగ్ టైంలో బేబీ మూవ్ అవ్వకుండా ఉంటే మాత్రం ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళండి. బేబీ మూమెంట్స్ ఎట్లా అంటే కొంచెం నిద్రపోవచ్చు, బట్ కాసేపు కాసేపు మీరు మానిటర్ చేసుకుని ఒకవేళ కంటిన్యూస్గా మీకు చాలా సేపు అయిపోయింది బేబీ మూవ్ అవ్వట్లేదు అంటే మాత్రం మీరు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళండి. నేను ఇవన్నీ కూడా చాలా కమెంట్స్ చాలా రోజుల నుంచి వస్తూ ఉన్నాయి, ఆ కమెంట్స్ అన్నిటికీ ఆన్సర్ చేయాలనిపించి ఇది వీడియోస్ చేస్తున్నాను. తర్వాత మీకు ఏమన్నా నేను చెప్పే మీకు చాలామందికి తెలిసే ఉంటాయి, కొంతమంది మాకు ఇది తెలుసు కదా అట్లా పెడుతున్నాను, నేను వాళ్ళ కోసం అయితే పెట్టట్లేదు. కొంతమందికి ఎవరు లేరు మాకు ఇవన్నీ చెప్పండి అవన్నీ చెప్పండి, ఎవరు లేరనే కాదు మాకు ఒక్కొక్కరు ఇంట్రాక్షన్ వల్ల కూడా మనకి నాలెడ్జ్ పెరుగుతుంది. సో దానివల్ల నేను మీకు ఇవన్నీ చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్సెస్ మీకు యూజ్ అవుతాయని చెప్తున్నాను. సో మీకు ఇంకేమన్నా అనిపిస్తే కమెంట్స్లో కూడా ఇంకా బెటర్గా అందరూ చెప్తున్నారు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి, అవి కూడా మీరు చదవండి. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే కూడా కమెంట్స్లో అడిగితే నేను నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. నేనేమి ఎక్స్పర్ట్ని కాదు, బట్ నేను ఒక మదర్ని, మనకి ఎక్స్పీరియన్స్ మించిన ఏది ఉండదని నేను ఫీల్ అవుతాను, ఎందుకంటే మన ఓన్ ఎక్స్పీరియన్స్ మనకు చాలా నేర్పిస్తుంది. సో నాకు తెలిసినవి మీకు నేను షేర్ చేసుకుంటాను డెఫినెట్గా.